చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ వైఎస్ షర్మిల పాదయాత్రలో సీఎం కేసీఆర్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని విమర్శించడం సరైన పద్ధతి కాదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. పాదయాత్ర కోసం డబ్బులు వెచ్చించి తెచ్చుకున్న కూలీలను అడిగితే పెన్షన్ల గురించి చెప్తారని అనవసరమైన అవాకులు చెవాకులు చేయకూడదని మండిపడ్డారు. తెలంగాణలో పాదయాత్ర బంద్ చేసుకుని మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరు ఒక్కో రాజధానిలో తల్లి అన్న షర్మిల మీ ముగ్గురు పాలన చేసుకోవాలని ఆయన హెద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నగేష్, పిఎస్సిఎస్ డైరెక్టర్ రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతున్నది, సంక్షేమం ఏం జరుగుతున్నది, మీరు ఇప్పుడు ఇందాక కూడా మాట్లాడినారు 50 ఏళ్ళకి పెన్షన్లు ఇచ్చారా అని చెప్పి ఇవాళ తీసుకున్నారక్క. మీరు ఇంకా మీ ర్యాలీలు ఎవరైతే మీరు కూలీ పెట్టి తెచ్చుకున్నటువంటి వెనుక నడుస్తున్నటువంటి వాళ్ళని అడగండిరక్క. ఇవాళనే కొంతమంది 57 ఏళ్ల పెన్షన్లు తీసుకురక్క. అవన్నీ గమనించాలి. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి మీద, మా కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడద్దని చెప్పి చిన్నశంకరపేట టీఆర్ఎస్ మండల మీకు సవినయంగా మేము వినమిస్తున్నాం. చిన్నశంకరపేట మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన దయచేసి ఏదన్నా ఉంటే మీకు క్లియర్ గా ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను మీరు బట్టి మాట్లాడడం కాదక్క. తెలంగాణలో చాలా అభివృద్ది జరిగింది, చాలా సంక్షేమం కూడా జరుగుతున్నది. అవన్నీ మీరు ఇక్కడ గమనించి మాట్లాడితే బాగుంటుంది. మీరు చేసుకోవాల్సింది ఎక్కడ అంటే అక్కడ మూడు రాజధానులు ఏదైతే మన జగ్గారెడ్డి గారు మాట్లాడినట్టు మూడు రాజధానుల్లో ఒక దగ్గర మీరు, ఒక దగ్గర మీ అన్న, ఒక దగ్గర మీ అమ్మ, ఆ ముగ్గురు సీఎంలు అక్కడ చేసుకుంటే బాగుంటుంది అక్క. ఇక్కడ వృధా ప్రయాస. ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఈ పాదయాత్రలు మానుకొని ఈ సమయం వేరే దాని మీద కేటాయిస్తే మంచి కూడా అని చెప్పి మేము సవినయంగా కోరుతున్నాం అక్క.